సరే ఇండస్ట్రీలో టాప్ హీరోస్ ఉన్నారు కదా, వాళ్ళెందుకు ఇన్వాల్వ్ అయ్యి పోటీ చేసి ప్రెసిడెంట్గా? మాకు చిన్న డౌట్ చేశారు కదా, కృష్ణరాజు గారు చేశారు, చిరంజీవి గారు చేశారు, మన మురళీమోహన్ గారు చేశారు, మోహన్ బాబు గారు కూడా చేసినట్టున్నారు. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు సార్, అంటే లైక్ నేను అడిగింది బాలకృష్ణ గారు కానీ లేకపోతే వెంకటేష్ గారు, ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ దెమ్ అండి, ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ దెమ్. ఓకే, వాళ్ళు వచ్చి చేస్తే ఆనరబుల్గా ఇచ్చి ప్రెసిడెంట్గా ఉండి చేయమంటే వాళ్ళ గుడ్ విల్తో చేయించగలరు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఇచ్చేస్తే, సో నేను సపోజ్ ప్రెసిడెంట్, అందులో మెంబర్షిప్ కూడా నాకు లేదు, ఆయన వచ్చి ఇది పని నాకు కావాలి చేసి పెట్టండి చేయమని చేస్తాం కదా సార్, తప్పకుండా. రీసెంట్గా ఒక డైరెక్టర్కి ఒక లొకేషన్ కావాల్సి వచ్చిందండి, మా షాప్కు సంబంధించింది, విజయ్ సేల్స్ అడిగారు. సో ఇట్లా ఇట్లా ఉంది అన్నారు వాళ్ళు, ఏదో మా బ్రాండింగ్ ఇచ్చేస్తే మీరు ఫ్రీగా చేసుకోండి అన్నారు. అయిపోయింది, నేను మాట్లాడాను, చేసుకున్నారు, అయిపోయింది అంతే. సో నాతో చేయగలిగింది నేను చేస్తే, మీతో చేయగలిగింది మీరు చేస్తారు, ఈగోస్ అనేవి ఉండకూడదు అంతే అంటారు. సూపర్ సార్. సరే బ్యాక్ టు మూవీస్ వచ్చేస్తే, బోయపాటి గారితో ఎక్కువ సినిమాలు చేశారు, సో ఏంటి ఆయన స్టైల్ కానీ అవన్నీ ఎలా ఉంటాయి? ఆయన నేరేషన్ చాలా బాగుంటుందండి, స్టోరీ నేరేషన్ ఎవరికైతే ఇప్పుడు ఆర్టిస్ట్కి చెప్తారో, ఆర్టిస్ట్కి చేసి ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్ ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అఖండ తీసుకోండి, ఎక్స్ట్రార్డినరీ మూవీ, అంత పెద్ద హిట్ అయింది. కాసేపు బోయపాటి గారు బాలకృష్ణ గారిని పక్కన పెట్టి ఆ స్టోరీ నేరేట్ చేస్తే, ఒకసారి భరద్వాజ్ గారు కూడా అన్నారు, ఆ సబ్జెక్ట్ తీసుకొని వేరే ఎవరైనా సరే ఇంకొక సినిమా ఆఫీస్కి వెళ్ళి ప్రొడ్యూసర్ చెప్తే నెక్స్ట్ టైం వాళ్ళని లోపలికి రానివ్వరని భరద్వాజ్ గారు అన్నారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఫ్యాక్ట్, ఆయన అట్లాంటి లైన్నే ఎక్కడ ఇంగ్రీడియంట్ ఉండాలి, బాలకృష్ణ గారిలో ఆడియన్స్కి ఏం కావాలి, తర్వాత జస్టిఫికేషన్ ఎట్లా ఉండాలి, సపోజ్ హీరో ఇలా కొడితే ఇంతమంది పడ్డం లేకపోతే ఇంకోటో ఇంకోటో ఉన్నాయి, సేమ్ అదే జస్టిఫికేషన్ నెక్స్ట్ పిక్చర్లో జరగలేదు వీరసింహారెడ్డి. ఆ జస్టిఫికేషన్ జరగకపోతే ఏమవుతుందంటే, ఈ మనం ఆడియన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. ఆ జస్టిఫికేషన్ సపోజ్ ఇప్పుడు ఒక రెండు సినిమాలు భయపడి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఆ ప్రాపర్ జస్టిఫికేషన్ క్యారెక్టర్ ఏది మనం ఎలివేట్ చేయడంలో జస్టిఫికేషన్ కనుక ఇవ్వకపోతే, ఎనీ డైరెక్టర్ ఫర్ దట్ మ్యాటర్, మనం డైజెస్ట్ చేసుకోలేదు, డైజెస్ట్ ఆడియన్కి అది డైజెస్ట్ కాలేదు, ఇన్వాల్వ్ కాలేదంటే సినిమా పోతుంది, ఇన్వాల్వ్ అయ్యాడు డైజెస్ట్ అయిందంటే ఆ సినిమా ఎక్కడికో లెగుస్తుంది. ఓకే సార్, మీ ఎంటైర్ సినీ కెరీర్లో ఈ క్యారెక్టర్ నన్నే పెట్టుకోవాలి అని, అంటే కొంతమంది డైరెక్టర్స్ ఆ యాక్టరే కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు, అలా మీకు ఆ టైంలో కుదరకపోయినా కూడా ఇది మీరే చేయాలి కోటేశ్వర గారు అని మీ వెనకాల పడి మీతో చేయించిన డైరెక్టర్ ఎవరు సినిమా ఏంటి సార్? అట్లేం లేవండి, ఇప్పుడు నాకు ఏదైతే సపోజ్ ఒక క్యారెక్టర్ డేట్స్ చెప్తే ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే. ఏదో 1 or 2 days వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు. ఇప్పుడు రేపు 14th ఒకటి డేట్ కావాలి, నేను పూణేలో ఉంటున్నాను, మధ్యాహ్నం వస్తున్నాను, మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటే నేను ఓకే అని చెప్పాను. 14th నెక్స్ట్ మంత్ 6th, తర్వాత ఇంకో 1 day కావాలి ఫాదర్ క్యారెక్టర్. అట్లా వాళ్ళు కూడా ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళి సపోజ్ ఇబ్బంది పడుతున్నారు అంటే వాళ్ళు దేవుడు. ఓకే,